తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ స్పీకర్గా ఎన్నికైనందుకు మొట్టమొదట నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మీరు పవిత్ర స్నేహితులం, ఎందుకంటే మీరు నేను ఒకటేసారి ఎంపీటీసీలం, ఒకటి నియోజకవర్గం, మరి ఆ రోజు ఇద్దరం కలిసి వికారాబాద్ సీట్కు 4 సార్లు కొట్టాను. ఇద్దరం కూడా 4 సార్లు వికారాబాద్ సీట్కు కొట్టాను. కాలక్రమేణా 2008లో మరి రాజశేఖర్ రెడ్డి సాబ్ మరి నీకు నాకు నచ్చజెప్పి ఆ రోజు నీకు టికెట్ ఇచ్చిన తర్వాత, ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ ఎన్నిక పోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకపోయి నామినేషన్ వేయించినటువంటి విషయం గుర్తు చేస్తున్నా. మరి ఎందుకంటే మనం అపూర్వ స్నేహితులం కాబట్టి ఒకటేసారి ఎంపీపీ, ఒకటే నియోజకవర్గంలో వెళ్ళి పక్క పక్క మండలాలకు వెళ్ళి ఎంపీపీలుగా ఉండి మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మరి కాలక్రమేణా నాకు చేవల్ల టికెట్ రావడం జరిగింది. మరి మీకు వికారాబాద్లో కూడా 2 సార్లు ముఖ్యమంత్రి గారు కూడా వికారాబాద్ పోతావాలని కూడా అడిగిందాను. మొన్న వికారాబాద్ పోమని కూడా చెప్పాడు. ఆయన కూడా నేను వికారాబాద్ పోను సార్, చేవల్లకి వెళ్ళి ఉంటాను చెప్ప. కాబట్టి ఏది ఏమైనా అందరికంటే ఎక్కువ సంతోషం నాకుంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం తీసుకుపోయినప్పుడు నామినేషన్ నా బైక్ మీద తీసుకుపోయి ట్రాఫిక్లో జామ్ అవుతున్నామని చెప్పేసి బైక్ మీద తీసుకుపోయి నామినేషన్ వేసి ఇచ్చిన సందర్భం. అదేవిధంగా మేడం ప్రచారంలో భాగంగా 2008లో ఒక ఊళ్ళో ఎమ్మెల్యేని ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటంటే మేడం నన్ను చూపించింది, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్. అలాంటి సందర్భం అంటే ఒక లాస్ట్ ప్రచారం ముగించే సమయం లోపల మరి ఆ ఊరికి రాలేని పరిస్థితిలో వేరే మండలాలు ఉంటే అక్కడ నన్ను చూపించిన సందర్భం ఉంది. కాబట్టి అందుకే మనం అపూర్వ స్నేహితులం అని చెప్తున్నా. మరి అదేవిధంగా అపూర్వ సోదరులం, మీరు సభ్యులందరికీ కూడా గౌరవ మర్యాదలు, మరి వాళ్ళ హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా మరి ఒక దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఇలా తెలంగాణ రాష్ట్రం స్పీకర్ స్థానం పవిత్రమైంది, అసెంబ్లీ పవిత్రమైంది. కాబట్టి అత్యున్నత స్థానంలో మీరు ఉన్నందుకు, మిమ్మల్ని ఎంపిక చేసినందుకు, మరి భగవంతుని కృప వల్ల మేము ఎంపిక అయినందుకు మాకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మేమందరం కూడా మీకు అందరికీ మీకు మరి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సభ్యుల హక్కులను కాలరాకుండా మా యొక్క ధ్వనిని వినిపించేటట్టు మాకు అవకాశాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుతూ మరి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను.